हाय फ्रेंड्स, वेलकम टू माय विलेज वीडियो बाय सुरेंद्र। मेरोजे नीन व्यवसाय गुरी अंदर ते सो योजु न्यवसाय नारकाय ये विधा ये विधि मोल के चूपा सो मैं चूसी आनंदी लेदे बाग मैं फ्रेश आनंदी एड़पोटू एड़ता उ नेट काम से पनते वीडियोमा पेटनामा अड्डा सो मैं बनता నేను చేసిన నారకాయ అన్నమాట వరిమడి కోసం తయారు చేసిన నారకాయ నీళ్ళు పెట్టాను నీళ్ళు ఎక్కువ అయితే నీళ్ళని బయటికి వదులుతున్నాను ఇది ఏంటంటే ఈ నారకాయ అనేది మొత్తం నీళ్ళలో మునగకూడదు కనీసం అంటే ఒక రెండేళ్ళమేని బయట కనపడాలి ఇక్కడ మీకు చూసినట్లయితే బయటికి ఉంది కానీ సగం సగం లోపల మునిగిపోయింది చూడండి సో ఈ బయటికి వెళ్తాను నీళ్ళని ఎల్లగొడతాను అది అయిపోయిన తర్వాత ఈ కట్టలు బీగేసి మేము ఇంటికి వెళ్తాం ఈరోజు నా కొడుకు బో పని చేస్తున్నాడు అబ్బా నారకాయకు బొక్కలు అంటే బూస్తున్నాడు చూడరి చూడరి ఎట్లా చేస్తున్నాడు అమ్మా ఏం చేస్తున్నావు నందు కట్టలు ఎత్తున్నావా చూడరి ఎట్ట ఎత్తున్నాడా పార పని చేస్తున్నాడు నా కొడుకు మట్టితో ఆడుకుంటా నేను నందు మాత్రం వచ్చినాం మా ఆడ ఇంటికి వంటలు చేసుకుంటుంది నీళ్ళు చాలా ఎక్కువైనాయి బరా సీగా వచ్చి మోటార్ వేసి వెళ్ళి మిగతా పనులను చూసుకుని వచ్చేసరికి బా నారకాయ అంతా నిండిపోయింది सो मैते नील बेट इलाकोटे वेदा मोन चूप्चे चूसरा इंत चो इपड़ दर अभी करे सम चूरी करे सम दग मुन अनुक दाक चाला एक्वि ఇదో మా ట్రాన్స్ఫార్మర్ కి కింద దిమ్మే వేశారు ఎంతది 4 అడుగులు దిమ్మే మేము 3 అడుగులు దిమ్మనే వేశారు ఆ ట్రాన్స్ఫార్మర్ చేసిన దిమ్మే మొత్తం మునిగిపోయింది సో అంటే జీలగా మొత్తానికి అయితే బా స్పీడ్ గా పెరుగుతుంది ఆ బా నందు ఏం చేస్తున్నావు నందును నువ్వు అంత సంపేస్తున్నావు చెట్లని నందు ఛాన్స్ దొక్కితే నీళ్ళలోకి ఉరుకుతున్నాడు ఛాన్స్ దొరికితే చాలు మొత్తం నారకాయ ఎంత ఉరుకుతావు చేస్తున్నాడు చిన్నగా చూడాలి వానికి ఏమన్నా అవసరమా ఒకసారి నిలబడొచ్చు కదా వాడు కట్టం యాడికొస్తున్నావరా ఆ ఓరా నందు యాడికొస్తున్నావు ఆ చూడరి వాడు ఆడికిపోయినంత సేపు పోయి నారకాయలు దిక్కు ఉరుకుతాడు చూడరి వాడు నా ఈరోజు అదే పని నేను చూస్తాను చూడలేదు చూస్తాను చూడరి మళ్ళీ వాడు ఆ చూడరి చిన్నగా దిగుతాడు చూడరి మళ్ళీ చూస్తాను చూడలేదు చూస్తాడు చూడరి 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 మళ్ళీ చూసినాడు చూస్తున్నాడు చూడలేదని చూడరి చిన్నగా దిగి ఉత్తాడు రి చూస్తున్నాను లేదని మళ్ళీ చూస్తాడు రి అనికి చూస్తున్నాను లేదని అదో 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 దొంగనాయాడు తొక్కి తొక్కి చంపుతున్నాడు ఎవడు ఓపెనండి నడదాకా సో మొత్తానికి అయితే చూశారు కదా ఎంత సగందో ఇంకేంటే ఎండ ఫాక్స్ ఉంది ఆట్ పక్కకెళ్ళి చూసామంటే క్లారిటీ సూపర్ ఉంది ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఇక్కడ ఇక్కడ ఎలా కనిపిస్తుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది మొత్తం నారకాయ ఏమంటే ఎండ ఫాక్స్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది సాయంత్రం ఈవినింగ్ వచ్చి చూసామంటే సూపర్ గానే కనిపిస్తుంది సుక్కే ఇంకొంచెం ఉండాలి మొత్తం బేటవన్నీ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అన్ని నీళ్ళు అదో అక్కడ ఎలా బేట కనిపిస్తుందో ఇక్కడ కూడా అలా కనపడాలి అన్నమాట ఇక్కడ నీళ్ళలో కనిపిస్తుంది చూడండి నారలా అంటే నీళ్ళలో నేను అనుకో చనిపోతుంది అన్నమాట అందుకోసం బయటికి రావాలి మొత్తం చూడాలి అక్కడ అలా బాగా ఎట్లా కనపడిందో బయట అట ఓకేనా బా ఇంకో ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వచ్చినావాపా నేను నందు నందేమో ధాన్యం పండు తింటున్నాడు నాకు మా ఆవిడ చిత్రాన్నం కలిపి పెట్టింది శంషాడు చూడాలి ఎంత పెద్ద శంష ఇచ్చిందో సో నందేమో పాలు తాగి ధాన్యం పళ్ళు తింటున్నాడు నాకేమో చిత్రాన్నం పెట్టింది బాగా నిద్ర అవుతుంది అందుకోసమే ఎప్పుడు ఉరకలాడకూడదు నందు కింద పడతావు
నన్ను అమ్మకాలకు వస్తున్నావా? ఏ నందని తీసుకో వస్తున్నాడు. నన్నీ తిప్తా చిత్రన్నా. నన్ను చూపిద్దాం అంటే నంజు బట్టలు నిప్పేసుకొని ఉన్నాడు, అందుకే నన్ను చూపెట్టకుండా. అడు దాచిపల్లి తింటున్నాడు. మరి దగ్గు పరిచయం ఉంది, మళ్ళీ దాచిపల్లి తింటే ఇంకెక్కువతుంది. ఎప్పుడన్నా చిత్రాన్నలో పెరిగేసుకుని తిన్నారా? కనిపిస్తున్నాయి పెరుగు? రైట్, నాకు బాగా ఇష్టం. మాకు వెళ్ళి కరోనా చాలా ఎక్కువైందబ్బా, ఫుల్ లాక్డౌన్ పెట్టినారు. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. కానీ తప్పదు, రాజుకు టైఫాయిడ్ కాబట్టి ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి అలా ఆసుపత్రికి వస్తున్నాం. నూట పడింది అంటే రాజుకు జ్వరమా? వైరసా? రోజుకు దగ్గర దగ్గర 50 మంది, మినిమం 50 మంది, మ్యాక్సిమం 100 మందికి తగులుతుందంట రోజుకు. సో అందుకని అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా భయం ఉంది. దుబ్బునైతే స్కానింగ్కి వెళ్ళామంటున్నా, కానీ తనైతే వెళ్ళకుంది. ఆసుపత్రికి వెళ్ళి లేదా నిన్న తీసుకొచ్చుకున్నాంలే, పూలకాలంలో మచ్చు మంది స్కానింగ్ లేకుండా మాత్రం లేకుండా కానిపోయినారులే అని చెప్తుంది. సో చాలా జాగ్రత్త ఉండాలి, ఒక్కసారి వచ్చిందంటే మనమేం చేయలేం. సో హౌస్లో ఉండాలి, సేఫ్గా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.